తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్ర అన్నారు. అధికారంకొచ్చినాక టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఎన్నో మాయమాటలు చెప్పి నీళ్లు నిదులు నియమకాల పేరు మీద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు మాయమాటలు చెప్పి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు నిరుద్యోగులు మరి ఎంతో మంది యువకులు చదువుకున్న యువకులు మరి చనిపోవడం జరుగుతుంది. మరి ఈ మధ్యనే మొన్న గూడూరు మండలంలో సునీల్ నాయక్ అదే విధంగా బయ్యారంలో మరి విద్యాసాగర్ అనే వ్యక్తి మరి ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తూ మరి ఆత్మహత్య చేసుకోవడం ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని ఇటువంటి ఉద్యోగంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుండి మరి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఇలా తెలంగాణలో కేసీఆర్ చేసే రేపు ఎలక్షన్లు రేపు నోటిఫికేషన్లు పెడతాం ఎల్లుండి నోటిఫికేషన్ పెడతామని ప్రజలను మాయమాటలు చెప్పడమే సరిపోతుంది. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా కనీసం ఒక్కదాని నోటిఫికేషన్ లేకుండా మరి ప్రభుత్వం తాత్సారం చేయటం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 8 డిఎస్సీలు వేసి మరి ఎంతోమంది ఉపాధ్యాయులను మరి 121,000 ఉపాధ్యాయులను మరి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. యువత విషయంలో కూడా డాక్రా గ్రూపులు ఏర్పాటు చే మన యువతకు యువజన గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు 70,000 మందికి మరి ఉపాధి కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయక్ దక్కుతుంది. మరి మహిళలకు కూడా డాక్రా గ్రూపులు ఏర్పరిచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ జరిగింది. ఇప్పుడు కేవలం మాటలు చెప్పడం చేసిన ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మాయమాట చెప్పేది కాక వచ్చిన కేసీఆర్ ఈరోజు ఇంటికే కాదు ప్రతి జిల్లాకి కూడా ఒకరు కూడా వచ్చే పరిస్థితి లేదు. నీళ్లు నిధులు నియామకాలు చెప్పేసి ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు దుబ్బుతున్నారు, మనకు రావట్లేదు. వీటన్నింటినీ మన ప్రభుత్వం మన తెలంగాణ వస్తే అన్నీ వస్తాయని చెప్పేసి ఈరోజు ఏదీ లేదు. మన నీళ్ళే పోతున్నాయి ఇక్కడి నుంచి మొదలుకుంటే ఆంధ్రాకి విజయవాడకి మన ఉద్యోగాలు అడిపోతున్నాయి, మన కాంట్రాక్ట్ అడిపోతున్నాయి. ఆ ప్రైవేట్ దాంట్లో వచ్చే ఉద్యోగాలు కూడా కనీసం ఇక్కడ లేవు, అది కూడా వాళ్ళకే పోతున్నాయి. మరి ఎన్ని తెలిసినాక ఇక తెలంగాణ ఎందుకు మరిగా దేనికోసం? ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు పోయింది, 7 సంవత్సరాలు పోయింది, 8 సంవత్సరం వచ్చింది. మళ్ళీ ఎన్నికల ముహూర్తం పెట్టుకోండు, తీరా ఎన్నికల ముహూర్తం టైంలో మళ్ళీ ఏదో నోటిఫికేషన్ అడు, ఆ నోటిఫికేషన్ భర్తీ చేసే పరిస్థితి కూడా లేదు. చూస్తూనే ఉంటారు మీరు పేపర్లు కూడా ప్రతిరోజు అక్కడో ఎక్కడో నిరుద్యోగ సమస్య మీద కొట్టుకుంటూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం పడుచుకునే పరిస్థితి లేదు. మరి ఎక్కడో చిన్న చిన్న గేమ్స్లో గెలిచినప్పుడు మాత్రం కోట్ల కోట్లు నిధిస్తున్నారు, మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి నిరుద్యోగ సమస్య మీద పట్టించుకునే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బుద్ధిజెప్పని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ కూర్చున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ముందు మీరు ఏం మాట్లాడారు? నీళ్లు నీళ్లు నిజామాకలు మాట్లాడిన వ్యక్తులు మీరు. ఆ రోజు ఉద్యోగస్తులు నిరుద్యోగులు నీకోసం కష్టపడి రాత్రినక పగలనక ర్యాలీలు చేసి తెలంగాణ తీసుకొస్తే ఈరోజు ఆ నిరుద్యోగుల్ని బిచ్చగాళ్ళం చేశావు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా దరిదాపు 60-70 మంది చనిపోయారు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? కేవలం ఫామ్ హౌస్లో పడుకొని నీ కొడుక్కి కూతురికి అల్లుడికి బిడ్డకి నీకు సంబంధించిన నాయకులకి అలాగే ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా మాట్లాడితే తెలంగాణలో మేము వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్రం బాగుంది కేసీఆర్ బాగుంది చెప్పేసి చెప్పుకున్న టీఆర్ఎస్ నాయకులారా గుర్తుపెట్టుకోండి. ఈ మీరు చేసే ఈ పని కూడా కరెక్ట్ కాదు. మీరు అత్యంత పరిశుభ్రంగా వెంటనే నిరుద్యోగులకి పూర్తిగా వారికి ఉద్యోగాలు కల్పించి వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ
తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా పోరాటం చేస్తూ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ తెలియజేసుకుంటున్నాం.